ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు కాంపాస్ ఉంటుంది కదా, అంటే దిక్సూచి మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే, ఈ దిక్సూచిలో దాగినటువంటి సీక్రెట్ ట్రిక్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఈ దిక్సూచిలో మనము మనకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ వీడియోస్ అన్నిటినీ చాలా ఈజీగా దాచిపెట్టుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ మిడిల్లో ట్యాప్ చేయడం జరిగింది, చిన్నగా నేను ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు లోపల నాకు సంబంధించిన సమ్ సీక్రెట్ ఫొటోస్ వీడియోస్ని నేను దీంట్లో దాచిపెట్టుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట, ఇక్కడ చూడండి. ఇదే కాకుండా వీడియోస్ని కూడా అదేవిధంగా ఆడియోస్తో పాటు మీకు సంబంధించిన అప్లికేషన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, చాలా సింపుల్గా మీరు ఈ యొక్క కంపాస్లో మీరు దాచుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను వచ్చేసి వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఈ కంపాస్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికి తెలియకుండా దీంట్లో మీకు నచ్చిన ఫొటోస్ వీడియోస్ని దాచిపెట్టుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్లో మనకు ఏ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కింద మిడిల్లో హోల్ ఉంది చూడండి, దానిపైన మనం వన్ టైం ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం ట్యాప్ చేయగానే మనకు ఒక పర్మిషన్ అడగడం జరుగుతుంది, దాని తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ క్రియేట్ చేసుకోమని అడగడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ పర్పస్ 5588 అదేవిధంగా 5555588 ఇచ్చేసి నేను కన్ఫర్మేషన్ ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఆ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మీకు సెక్యూరిటీ పర్పస్ ఇంకో మీరు ఏదో ఒక నేమ్ని మీ యొక్క ఫేవరెట్ నేమ్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత కంప్లీట్గా మనకు గ్యాలరీ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకు 5 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి, మీకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, అదేవిధంగా వీడియోస్ని కావచ్చు, అదేవిధంగా ఆడియోస్ని కావచ్చు, చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవచ్చు అనమాట. వన్స్ దీంట్లో మీరు యాడ్ చేసుకున్న తర్వాత గ్యాలరీ నుంచి కంప్లీట్గా ఆ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు హైడ్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్పస్ ఈ విధంగా మీరు లాక్ బటన్ నాటి యాడ్ చేయగానే ఆటోమేటిక్గా దీంట్లో యాడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, యాజ్ ఇట్ ఈజ్ మీరు కావాలనుకుంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఉన్న ఫోల్డర్లోనే మీరు ఇక్కడ ప్లస్ ఐకన్ నాటి ట్యాప్ చేసి మీ గ్యాలరీ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే సింపుల్గా మీరు వీడియోస్ని కావచ్చు, ఆడియోస్ని కావచ్చు మీరు సెలెక్ట్ ఆల్ ఒకేసారి చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ పైన ట్యాప్ చేయడం, లేదనుకుంటే సెపరేట్ వీడియో మాత్రమే కావాలనుకుంటే ఈ విధంగా మీరు ఒక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ లాక్ బటన్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క వ్యాలెట్లో యాడ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకు చాలా సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు అవసరం లేదనుకోండి సింపుల్గా అదే వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ అన్హైడ్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో షో కావడం జరుగుతుంది, ఇక్కడ నుంచి అన్హైడ్ అయిపోయి అన్నమాట. ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపై ట్యాప్ చేసి ఈ విధంగా ఎవరికి తెలియకుండా ఎవరైనా చూసినట్లయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఏదో దిక్సూచి లాగానే కనిపిస్తుంది తప్ప ఎవరు కూడా గెస్ అనేది చేయలేరు, దీంట్లో మనకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయని. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.